Hi Andy, nice to be with you. Welcome to my channel, Me and My Likes Priyadarshini. So, manu nenu konni chinna chinna videolu chestunanu. Vatilo pillalu yuvata mukhyanga yuvata gurinchi na channel ni subscribe chesina vallallo chaala mandi yuvatalu kuda unnaru, yuvatalu kuda unnaru, yuvakulu. Meerandaru kurralu chakkaga baa chakkaga undandi. Okay. పూసుకోవద్దు, పూతలు పెట్టుకోవద్దు. అంటే ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి మనం ఎందుకు లేము అని పూతలు పెట్టుకోవద్దు. అట్లాగూ ఓకే వాతలు పెట్టుకోవద్దు. మీరేంటో మీరే ఉండాలి. బాగా జీవించాలి అన్నది ప్రతి వాళ్ళకి ఉంటుంది. బాగా జీవించాలి. మీ వయసులో ఒక రిచ్ సంపన్నుల ఇంట్లో పుట్టిన కుర్రాడు ఒక రకంగా ఉంటాడు. ఆ కుర్రాన్ని చూసి మీరు కూడా అలాగే బతకాలి అనుకోవటం తప్పు. ఓకే, ఎందుకంటే సంపన్నుల కుటుంబాల్లో కూడాను చాలా కష్టాలు జరుగుతున్నాయి, విషాదాలు కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో మీలాంటి కుర్రాళ్ళ మూలంగానే. వాళ్ళు డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నారు యువతని. మీరు డబ్బులు లేక పాడవుతున్నారు. డబ్బుల కోసం అర్రులు చాచటం అనేది చాలా నేరం. అది నన్ను అడిగితే ఎట్లా నేరం అంటే, ఒక వయసు వచ్చినప్పుడు చదువుకుంటాము, ఒక ఇంకో వయసు వచ్చినప్పుడు ఎట్లాగే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తాము, మనం ఎదుగుతూ ఉంటాము. మన జీవితం కూడా ఎదుగుదలలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మంచి ఉద్యోగం సంపాది, మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, బాగా కష్టపడి చదువుకోవాలి. చదువుకునే టైంలోనే మీరెవ్వరు చదువుకోవట్లేదు నాయన, మీరెవ్వరు చదువుకోవట్లా. చదువుకోకుండా మంచి ఉద్యోగాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? మంచి ఉద్యోగాలు లేకుండా మంచి జీవితాలు రమ్మంటే ఎలా వస్తాయి? కష్టపడకుండా అసలు ఎవ్వరు కూడాను ఆనందించడానికి అర్హత ఉండదు. సో మీరు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మాలాంటి పెద్దవాళ్ళని మా వయసు వాళ్ళని చూసి అబ్బా వాళ్ళకి ఆ కార్లు ఉన్నాయి ఈ కార్లు ఉన్నాయంటే, మేమందరము ఇన్నేళ్ళు కష్టపడి చెమట ఓడ్చి కష్టానికి సుఖ అన్నిటికీ అన్నీ చూసుకుంటూ ఎండనక వాననక ఆకలేసిన దాహం చేసిన ఇవన్నిటికీ మేము పట్టించుకోకుండా కష్టపడి వచ్చాం కాబట్టి ఒక మా వయసుకి సెట్ అయిపోతాం. మీరు కూడా అలాగే, మీకు మా వయసు వస్తే మీరు కూడా సెటిల్ అయిపోతారు. ఎప్పుడు సెటిల్ అయిపోతారు? త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ కష్టపడి పనిచేయాలి. మీరంతా ఏదో సన్యాసం పుచ్చుకోండి, మీకు అసలు సుఖాలు సంతోషాలు వద్దని నేను చెప్పటల్లా. కష్టపడండి, ఒక ఐదు రోజులో ఆరు రోజులో వారంలో ఒక రోజు రెండు రోజుల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇప్పుడు హిందీ ఫిలిం స్టార్స్ ఉన్నారు, వాళ్ళని చూసి ఎంతమంది చెడిపోయారు అంటే వాళ్ళ దరిద్ర వాళ్ళకు చదువు సంఖ్యలు లేవు నాయన, వాళ్ళకి ఎవరికి చదువులు లేవు. వాళ్ళు మొత్తం ఇదిగో మొత్తం బయటికి లాగుతున్నారు. వాళ్ళ సంగతి అంతా మొత్తం పెద్ద పెద్ద స్టార్లు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అందరూ కూడా బయటకు రాబోతున్నారు. పెద్ద లిస్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర, ఎన్సీబీ దగ్గర. సో అందుకని ఏంటంటే, ఎన్సీబీ నార్కోటిక్ వాళ్ళు అంటే డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు అందరూ బయటికి రాబోతున్నారు. వాళ్ళందరినీ మొత్తాన్ని బయటకు లాగుతారు. అట్లాంటి వాళ్ళని చూసి ఆ దిక్కుమాలైన దీపిక పడుకొని చూసి అమ్మాయిలందరూ కాపీ కొట్టి అమ్మాయిలందరూ డ్రెస్ చేసుకోవటం, దిక్కుమాలిన వాడు రణవీర్ కపూర్ వాడిని చూసి అసలు వాళ్ళ ఫాదరు ఎంత అంటే మా ఏజ్ వాడని, మా ఏజ్ మాకు కాంటెంపరీ అనమాట, మా సమకాలీకుడు శుభ్రంగా ఉన్నాడు. రిషి కపూర్కి కడుపున పుట్టిన కొడుకు రణవీర్ కపూరు సర్వనాశనం అయిపోయాడు, వాడు దౌర్భాగ్యుడు అయిపోయాడు మొత్తం. వాడు చరిత్రహీనుడు అయిపోయాడు. తండ్రి చచ్చిపోతే కూడా తండ్రి దగ్గర కూడా లేకుండా ఆలియా భట్ అనే మహేష్ భట్ కూతురుతో కూర్చొని వాడు కాలక్షేపం చేస్తూ రాత్రి మగళ్ళు ఇద్దరు డ్రగ్స్ తింటుకుంటూ పార్టీలు. ఆ కరణ్ గాడు కరణ్ జోహార్ అనే ఒక దౌర్భాగ్యుడు ఒకడు ఉన్నాడు, అక్కడ ఒక డైరెక్టర్, వాడితో కలిసి మొత్తం ఈ గ్యాంగప్ అయిపోయి మొత్తం క్షోభించి చచ్చిపోయాడు. ఆ రిషి కపూర్ అనేవాడు క్యాన్సర్తో చస్తున్న కష్టాలు పడుతూ నానా అవస్థలు పడుతూ కొడుకు కూడా దగ్గర లేక కూతురు సరే పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది అట్లాంటి వాళ్ళు అనమాట. సో ఎందుకు చెబుతున్నాను, ఇట్లాంటి యథవలను చూసి మీరు కాపీ కొట్టకండి నాయన. మన సంస్కృతి, వీళ్ళు దిక్కుమాలిన ఒక సంస్కృతిలో ఒక ఏదీ లేకుండా ఒక సిగ్గు ఎగ్గు లేకుండా బరిదగించిన మనుషులు ఈ సినిమా నటులు. వాళ్ళని చూసి మనం రోల్ మోడల్స్ లాగా ఉండాలి. వాళ్ళ మన రోల్ మోడల్స్ వాళ్ళు కాదు, మనకి మంచి మంచి లీడర్స్ను మంచి మంచి వాళ్ళు కొంచెం మంచి సినిమా పాత సినిమా వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు. సో అందుకని
చక్కగా ఉండండి. యధవరు యధవల్ని రో యధవల్ని రోల్ మోడల్స్గా పెట్టుకోకండి. అడ్డమైన పనికిరాని చదువు సంజాలని ఈ నటీమణులని ఒక పాడు కల్చర్ లేకుండా ఒక భయం భక్తి లేకుండా మరీ అసలు బరిదగించి తిరిగే హీరోయిన్లను చూసి మీరు అట్లాగే అవ్వాలని. డబ్బు అన్నిటికీ డబ్బు డబ్బు సంపాదించాలని. డబ్బు సంపాదిస్తే ప్రతి వాళ్ళు హీరోయినే. ఏం చేస్తారు హీరోయిన్లు అయితే ఇలాంటి బట్టలే వేసుకుంటారు. అందుకంటే ఎక్కువ బట్టలు ఏమి వేసుకోగలుగుతారు, ఖరీదైన బట్టలు వేసుకుంటారు అంతే. డబ్బు ముఖ్యం కానీ సినిమాలు ముఖ్యం కాదు. సినిమా హీరోలు హీరోయిన్లే మనకి రోల్ మోడల్స్ అనుకోవటం చాలా తప్పు, చాలా పొరపాటు. అది మీ పొరపాటులో నుంచి బయటికి రండి, వాస్తవాలు తెలుసుకోండి. నా ఛానల్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలా అని చెప్తా. సో జాగ్రత్తగా మీ జీవితం మీది. ఆ రణధీర్ కపూర్ లేకపోతే దీపికా పడుకొని లేకపోతే వాడెవడు షాహిద్ కపూర్ వీళ్ళు వచ్చి మిమ్మల్ని వీళ్ళు కాపాడరు. మీ తల్లిదండ్రులే కాపాడాల్సి వస్తుంది మిమ్మల్ని చివరికి ఇట్లాంటి పరిస్థితులు వస్తే. అందుకని జాగ్రత్తగా ఉండండి, పిచ్చి పిచ్చి అలవాట్లలో వెళ్ళొద్దు. నేను ఎవరితో మాట్లాడినా సరే ఒకటే మాట చెప్తా, బాగా చదువుకోండి అయినా, బాగా చదువుకునే టైంలో చదువుకోవాలి చక్కగా. తర్వాత లేదా మీకు బాగా డబ్బులు ఉన్నాయి మేడం అని అన్నారు అనుకోండి, మాకు డబ్బులు అంటే మా వయసు వస్తే అందరికీ వస్తాయి నాన్న డబ్బులు, బాగా కష్టపడి సంపాదిస్తే అంటూ ఉంటాను. కష్టపడి సంపాదనలోనే డబ్బులు ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది, గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇదండి. సో జాగ్రత్తగా ఉండండి పిల్లలు మీరందరూ. జీవితం అనేది అల్లాటప్ప కాదు. ఇట్లాంటి చిన్న వీడియో ఒకటి చేస్తాను నేను, అది కూడా చూడండి మీరు. పిల్లలు డబ్బులు వల్ల ఎలా పాడవుతారో పాడైపోయారో అన్నది నేను చెప్తాను. డబ్బులు లేవు అని చెప్పేసి లేదు, డబ్బులు లేకపోయినా మన క్యారెక్టర్ ఉంటే అదే గొప్పధనం. ఓకేనా? ఓకే, బై, సీ యూ, లవ్ యూ ఆల్ అండి.